డిస్కషన్ మన రాజ్యాంగం మహిళల రక్షణ కోసం ఎలా అయితే చట్టాలని రూపొందించిందో పసిపిల్లల రక్షణ కోసం కూడా అలాగే రూపొందించింది దానిలో ఒకటి పోక్సో అనే చట్టం దీని గురించి అసలు పోక్సో అంటే ఏంటి పిల్లలకి ఏ విధంగా రక్షణ కల్పిస్తోంది ఇటువంటి అంటే ఏవైతే లైంగిక దాడులు ఆడపిల్లల మీద జరుగుతున్నాయో అలాగే పసిపిల్లల మీద రకరకాలుగా దాడులు జరుగుతున్నాయి వీటన్నిటి నుంచి రక్షణ ఎలా పొందాలనే విషయాల్ని ఈరోజు చర్చించడానికి మనతో డాక్టర్ సుభాషిణి గారు ఉన్నారు ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం మేడం నమస్తే వెల్కమ్ టు ది షో థ్యాంక్ యూ సో చెప్పండి పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ఓకే ఇది ఏంటంటే లైంగికంగా పిల్లలపై చేస్తున్న దాడులని ఖండించడానికి దాడులు జరగకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన యాక్ట్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్లో రావడం జరిగింది నవంబర్ ఫోర్టీన్త్కి రావడం జరిగింది ఓకే సో అంటే ఇప్పుడు పసిపిల్లల మీద దాడులు అవి జరుగుతున్నాయి అంటే అది లైంగిక దాడులు అంటే సాధారణంగా అమ్మాయిల మీదే ఉంటాయి ఆడపిల్లలు చిన్నపిల్లల మీద అలాగే అబ్బాయిల మీద కూడా జరుగుతున్నాయి ఎస్ అంటే అవి ఏ విధంగా మనం తీసుకోవాలి అంటే ఎటువంటివి జరుగుతాయి వాళ్ళ మీద ఇప్పుడు మనము అంటే ఎక్కువ శాతం ఇప్పుడు గర్ల్స్ అని ఉద్దేశించి తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని మాత్రం మనము చాలా గ్రీవియన్స్గా చాలా అంటే అభ్యంతరకరమైన అఫెన్స్ అన్నట్టు చాలా ఘోరమైన అఫెన్స్ అంటే ఇంతకంటే మించింది ఇంకా లోకంలో ఏది ఉండదు అంటే అంత సెక్యూరిటీకి కావాల్సిన అన్ని అంశాలని కూర్చి ఈ యొక్క పోక్సో యాక్ట్ని తేవడం జరిగింది ఇది చాలా ఉపయోగము ప్రతి స్కూల్ స్టూడెంట్ ప్రతి పద్దెనిమిది లోపల ఉన్న వయసు గల పిల్లలందరూ కూడా ఈ యాక్టులో పట్టుకొస్తారు ఎయిటీన్ ఇయర్స్ బిలో ఏజ్ ఎనీ చైల్డ్ ఇది ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్ట్ గురించి తెలుసుకోవాలి ఎందుకంటే సైగలు చేయడము నగ్నంగా చూడాలని ఆకాంక్ష పడడము ఆడపిల్లల్ని చూడంగానే చెయ్యడము లేకుంటే ఒక అనుభూతిని చెందాలి ఒక అంటే ఒక కామము ఒక కోరిక లైంగిక వాంచను తీర్చుకోవడానికి ఈ అంటే ప్రదేశాలలో ఒక ఐసోలేటెడ్ ప్రదేశాలలో అనుకోండి నిర్మానుషమైన ప్రాంతాలలో అనుకోండి స్కూల్స్లల్లో అనుకోండి పిల్లలు కూడా కొంతమంది ఇప్పుడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు ఉంటారు టెన్త్ పిల్లలు ఉంటారు బాయ్స్ టెన్త్ ఉంటారు చనువుగా మాట్లాడిందని మేడ మీదకి తీసుకెళ్ళి ఒక కిస్ ఇవ్వడము అభ్యంతరగరంగా అంటే ఒక అమ్మాయిని ఇప్పుడేంటి మనము పిల్లల్ని చదువుకోవాలి రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది మనకున్నది సో హ్యూమన్ రైట్స్లో కూడా మానవ హక్కుల కూడా మనకు ఆర్టికల్స్లలో కూడా తెలుపుతున్నది రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది సో మనం ఆ రైట్ టు ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు ఏం చేస్తుండ్రు తల్లిదండ్రులు ఇంతకుముందు చదువు లేకుండే పిల్లలకు ఆడపిల్లలు ఇంట్లో ఉండాలి పెద్ద మనిషి అయిపోతే ఇంట్లో ఉండాలి చదువు లేదు ఏం లేదు పెళ్లి చేసేద్దాము చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ఎందుకు వచ్చింది దీనికోసమే వచ్చింది ఎందుకంటే చదువుకుంటే ఆడపిల్లలు బయటికి వెళ్తారు ఎవరో అబ్బాయి తెలివని అబ్బాయి కా లేకుంటే తెలిసిన అబ్బాయి కానీ చెప్పకుండా అమ్మాయిలను మోసం చేయడము కడుపు చేయడము ప్రెగ్నెన్సీ రావడము చైల్డ్హుడ్లోనే ప్రెగ్నెన్సీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఏజ్కి ఒక ప్రెగ్నెన్సీ అని రావడం జరుగుతుంది సో దాని మూలాన ఏంటి అమ్మాయిలకు అంటే లేని ఇబ్బందులను కొని తెచ్చుకోవడం కంటే కొంతమంది అయితే కడుపులో ఉన్నప్పుడే అబార్షన్ చేయించుకుంటారు అది ఎంత క్రిమినల్ యాక్ట్ సో అమ్మాయి పుట్టడం ఒకే అయితే అమ్మాయిని రక్షించుకోవడం మరో వ్యక్తి తల్లిదండ్రులకు ఒక ఛాలెంజింగ్ డేస్ ఇప్పుడైతే ఇంకా ఈ ప్రస్తుత కాలంలోనైతే అది చాలా భయంకరంగా ఛాలెంజ్ అన్నట్టు ఇంట్లోకి వెళ్ళి ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళింది పద్దెనిమిది సంవత్సరాల్లో మహిళలైనా సరే కాకపోతే ఇప్పుడు మనం చర్చ ఓన్లీ ఈ యొక్క పోక్సో యాక్ట్ గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి లైంగిక వేధింపుల విషయంలో మనము చాలా క్షుణ్ణంగా ఆడపిల్లలకు అర్థమయ్యే విధంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళని ఎక్కడ రక్షించుకోగలుగుతారు వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది అన్నది వాళ్ళకి చాలా తెలియాలి సో ఈ యాక్ట్లో పొందుపరిచిన అన్ని సెక్షన్స్ కూడా లైంగిక దాడి ఒక చైల్డ్ మీద ఒక బిడ్డ మీద ఒక పసి బిడ్డ మీద కనుక చేసినట్టయితే ఏంటిది మన ఎన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి అన్నది ప్రత్యేకంగా ఈ ఒక యాక్ట్లో చెప్పడం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే మనము ఒక అమ్మాయిని పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న అమ్మాయిని ఒక సైగ చేసి తన నుంచి ఒక వాంచని తీర్చుకోవడానికి ఈ పెద్దవాళ్ళైనా సరే ఏజ్తోనూ సంబంధం లేదు అండ్ ప్రపోజల్లా కూడా కాదు అది బలవంతంగానే వాళ్ళ మీద ప్రపోజల్ అసలు ప్రపోజల్ చేయనే ఓకే ఆమె ఒక ప్రపోజ్ చేయడం కూడా చైల్డ్ ఆమె ఒక పద్దెనిమిది లోపల ఉన్న పిల్లల్ని అంటున్నాం మనము పిల్లలపైన అఘాత్యాలు కానీ ప్రపోజల్ కానీ నిన్ను ప్రేమిస్తున్న మాటలు కూడా ఉపయోగించవద్దు ఇట్ ఈస్ వెరీ అఫెన్సివ్ మీకు వెస్ట్రన్ కంట్రీస్లోనైతే అసలు స్పేర్ చేయరు డెఫినెట్గా జైల్లోకి పంపించవలసిందే మళ్ళీ వాళ్ళ చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళ పనిష్మెంట్స్ సో దాన్ని మనం బేస్మెంట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా అసలు అనే సపోజ్ బెయిల్ ఉంటుంది అక్కడ కూడా ఉంట అక్కడ మన లాగానే ఉంటాయి కానీ రిగరస్ పనిష్మెంట్స్ కానీ అక్కడ అసలు చట్టాన్ని ఉల్లంఘించాలంటే వాళ్ళకు ఇంకా ఒళ్ళు కమిలిపోతుంది అసలు మొత్తం షేక్ అయిపోతారు అసలు చట్టం అంటే రెప్యుటేషన్ కానీ వాళ్ళ జీవితము ఎండింగ్ అంటేనే వాళ్ళు కొంతమంది కూడా జైలు మంచిగా నచ్చి తిండి బాగా పెడుతున్నారని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇక్కడ ఉంటారు అక్కడే ఉంటారు మనస్తత్వాలు మనిషి ఒకటే విధ మనిషి అన్నప్పుడు ఒకే రకము అది ఫారెన్ అయినా సరే ఇండియా అయినా సరే ఎక్కడ ఉన్న గ్రామంలో ఉన్న మనిషి మనస్తత్వం అన్నది పరు విలా విధాలుగా పరిగెత్తుతుంటుంది దాన్ని చంచలంగా ఉన్న దాన్ని ఆపుకొని కంట్రోల్ చేసుకొని సమాజ అభివృద్ధి కోసము నేను ఈ పని చేయద్దు లైంగిక దాడి ఆడపిల్లల మీద చేస్తే ఎంత భయంకరంగా ఉంటుంది అన్నది నీకు తెలియాలి మూడు రెండు సంవత్సరం మూడు సంవత్సరాలకి తక్కువ లేకుండా శిక్షలు ఉన్నాయి దీంట్లో మూడు సంవత్సరాలు తక్కువ లేకుండా ఈ మూడు సంవత్సరాల శిక్షలు కూడా ఐదు సంవత్సరాల వరకు వెళ్ళొచ్చు ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా గ్రీవియన్స్గా పెనిట్రేషన్ కానీ అంటే పురుషుని యొక్క అంగాన్ని ఆ అమ్మాయికి చూపించడం కానీ ఆమెని బలత్కారంగా ప్రయోగించడానికి ప్రయత్నం చేసినా కానీ లేకుంటే ఆమెని ముట్టుకొని ఆమెని లైంగిక వాంఛన తీసుకోవడానికి ఆమె ఆయన చుట్టూ కొంత చేయడం కానీ చేసినట్టయితే ఇంచుమించు ఏది ఏమీ లేకున్నా కారణాలన్నీ కూడా బయటకు వస్తాయి ఎగ్జామినేషన్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది కాబట్టి ఆ పిల్లల్ని ఏం చేసినా కానీ కనీసం కనీసము ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు తక్కువ కాకుండా శిక్షలు ఉన్నాయి దాంట్లో కూడా ఇంకా ఘోరమయంగా ఇంకా అమ్మాయిని అగ్రివేటెడ్ అంటాడు దాన్ని చాలా భయంకరంగా పిల్లల్ని చేసినట్టు కూడా దీంట్లో ఏంటంటే దీంట్లో మనము ఒక ప్రోనోగ్రఫీ కూడా తీసుకోవచ్చు ప్రోనోగ్రఫీ అంటే సపోజ్ హోటల్స్ పేరు మీద కానివ్వండి లేకుంటే ఒక సన్నివేశంలో కానీ అండి అమ్మాయిలని అమ్మాయిల పిల్లల్ని అమ్మాయిలు కూడా కాదు పిల్లల్ని వాళ్ళు బలవంతంగా కానీ వాళ్ళని ఈ దీంట్లో దిగండి ఈ నగ్నంగా చిత్రాలు తీయడం కానీ తీసిన చిత్రాలని బ్లాక్మెయిల్ చేయడం ఈ దాంట్లో కొన్ని రకాల విధాలుగా ఉన్నది సో అంటే మనం యాక్టర్ మొత్తము స్పష్టంగా మనం క్లాస్ తీసుకోవట్లేదు కాబట్టి టూకీగా ఏంటంటే ఎక్కడ ఇవి నేరాలు జరుగుతాయి ఆ నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది పిల్లలది సమాజాన్ని ముఖ్యంగా సమాజంలో ఉన్న వ్యక్తుల పైన దీంట్లో ఉన్న కారణాలు అనేకంగా ఉంటాయి ఇప్పుడు చిత్రాన్ని నగ్నంగా చిత్రాన్ని తీసి ఏం చేస్తారని ఒక మానవునిగా పుట్టింది పుట్టిన పుట్టకనే మనము బట్టలు లేకుండా పుట్టినాము అవి బట్టలు వేసుకొని కూడితే అరే ఏంటో అన్నట్టు అనుకోవచ్చు నువ్వు నగ్నంగా చిత్రం తీసి దాన్ని ఒక రకంగా ఎంజాయ్మెంట్ చేస్తున్నావు అంటే అది నీ శాడిజం సైకో సై సైకాలజికల్గా నీకు ఆ డిఫరెన్స్ అన్నది నీ నీ బుర్రలో ఎక్కడో తప్పు నీ కీచకత్వ రూపాన్ని నువ్వు చూపిస్తున్నావు ప్రజలకి దాన్ని తప్పది అది చట్టాన్ని ఉల్లంఘించడం అనంటే నువ్వు పనిష్మెంట్ తీసుకుంటున్నావు నువ్వు ఒప్పుకుంటున్నావు అన్నట్టే ఒక అందులో ఆడపిల్లల్ని పసిపిల్లల్ని కానుంచి నాలుగు ఐదు సంవత్సరాల పిల్లల్ని మొన్న కూడా స్కూల్స్ కూడా జరిగింది అంటే నీచమైన నీచమైన పర్వ అది ఎందుకు అంత ఎగ్జిబిట్ చేస్తున్నావు అది చాలా అసలు ఘోరంగా అన్నట్టు సో ఈ యాక్ట్ ఏం చెప్తుంది లైంగికంగా వేధింపులు ఒక పిల్లల మీద జరిగితే పది సంవత్సరాల వరకు శిక్షలు ఉన్నాయండి దాని తర్వాత లైఫ్ వరకు వెళ్తుంది ఒకవేళ అమ్మాయిలను చంపేసి వాళ్ళని అంటే వాళ్ళ పార్ట్స్ కూడా కనపడకుండా ప్రైవేట్ పార్ట్స్ని కట్ ఆఫ్ చేయడం కానీ లేకుంటే ఒక దగ్గర దాచి పెట్టేసి కాలబెట్టడము అట్లా చాలా ఇన్సిడెంట్ జరిగినాయి ఈవెన్ పిల్లలు అంటే ప్రెగ్నెన్సీ ఉన్న దాఖలల్లో కూడా వాళ్ళు కనిపించకుండా బాటెడ్ చేయడం కానీ అట్లాంటివి కూడా ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి అంటే చెప్పడం చెప్ చెప్పాలని కాదు కానీ ప్రజలకు జరుగుతున్న మోసాలు కానివ్వండి క్రూరమైన నేరాలు కానివ్వండి అది ఎందుకు అన్నది తల్లిదండ్రులు గమ వాళ్ళ అంటే అక్యూజ్డ్ తరఫు నుంచి నేరం చేస్తున్న వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కూడా గమనించట్లేదు ఆడపిల్లల్ని ఎంతసేపు లైంగికంగా ఆమెని వశం చేసుకోవడానికే ఒక ప్రయత్నం అన్నది జరుగుతుంది కానీ వాళ్ళ యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాళ్ళతోని ఈ దేశాభివృద్ధి ముడిపడి ఉన్నదన్న విషయాన్ని ఇక్కడ స్పష్టత లేదు అందుకనే ప్రజ మీరు తీసుకున్న టాపిక్కి నేనే ధన్యవాదాలు చెప్పాలి మీకు ప్రజలకు పిల్లలకు ముఖ్యంగా ఈ యొక్క టాపిక్ చాలా ఇంపార్టెంట్గా ఎందుకంటే ఒక పది సంవత్సరాలు జైలు శిక్ష ఉన్నది ఒక లైఫ్ జైలు శిక్ష ఉన్నది దీంట్లో కేవలం ఒక పిల్లల్ని లైంగికంగా వేధించినందుకు దాంట్లో ఉన్న అనేకమైన పురుషుని యొక్క ప్రైవేట్ పార్ట్స్తోని అతను ఎంజాయ్మెంట్ చేసి ఆమె మీద అఘాత్యాన్ని తలబెడితే కూడా మనకు తక్కువ తక్కువ లేకుండా మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు శిక్షలు ఉన్నాయి ఓకే అసలు రక్షణ చట్టాలు అనేవి ఏర్పడ్డాయి కానీ అవి ఎంత అంటే చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయా అసలు ఎంతవరకు రక్షణ కల్పించగలుగుతున్నాయి అంటే ఇప్పుడు మనం చాలా అంటే రోజు రోజుకి కూడా ఈ కేసెస్ ఎక్కువగా వింటున్నాం అంటే యాక్ట్ వచ్చింది కదా అని చెప్పేసి ఏది కంట్రోల్ అవ్వలేదు లేదు అయితే ఇప్పుడు మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి యాక్ట్ ఇచ్చింది కానీ కంట్రోల్ అవ్వడం కాదు అక్కడ ఎందుకు కంట్రోల్ అంటే యాక్ట్ గురించి ప్రజలకు తెలియదు అందరికీ తెలియదు పోక్సో యాక్ట్ పోక్సో యాక్ట్ దాన్ని ఏంటి నిర్వచనం నిర్వచనమేంది సెక్షువల్గా చిల్డ్రన్స్ని అబ్యూజ్ చేయడం కానీ సెక్షువల్గా వాళ్ళని వాడుకోవడం కానీ సెక్షువల్గా వాళ్ళని వాళ్ళ చుట్టూ తిప్పుకొని వాళ్ళని అసభ్యంగా చిత్రీకరించడం కానీ ఎన్నో కోణ ఎన్నో కోణాలతో ఆలోచించి ఆ యాక్ట్ని రూపొందించడము అంత అది ఎంతో అసలు చెప్పలేము అది అంత పెద్దగా తీసుకొచ్చిన యాక్ట్ని ప్రజలు ఆదరించలే అంటే తెలుసుకోవడానికి సుముఖతగా లేరు ఓకే అయినా అసలు ముందు బయటికి రావాలి కదా ఇప్పుడు అంటే ఇది గవర్నమెంట్ అయినా యాక్ట్ దీని గురించి జాగ్రత్త అవేర్నెస్ అవేర్నెస్ అన్నది తీసుకుంటున్నారు అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కొంత అవేర్నెస్ జరుగుతున్నది పోలీస్ వాళ్ళ నుంచి కొంత అవేర్నెస్ జరుగుతుంది మాలాంటి వాళ్ళు కూడా అడ్వకేట్స్ కూడా కొంత అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది నేనైతే డెబ్బై ప్రోగ్రామ్ ఈ జనవరి నుంచి ఇప్పటివరకు సెవెంటీ ప్రోగ్రామ్స్ నిర్వహించడం వివిధ స్కూల్స్లలో పిల్లలు కూడా మాకు ఇవన్నీ తెలియదండి మేము ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాం ఇంకొకసారి రండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే ఏంటి వాళ్ళు నాకు బేసికల్గా ఇష్యూ చెప్పవలసింది ఏంటంటే గర్ల్ చైల్డ్ ఈజ్ అ సిటిజన్ బేసికల్ బేసిక్ నామ్ ఒక కాన్స్టిట్యూషన్ ఒక రాజ్యాంగంలో ఆమె పుట్టిన పుట్టి ఈ భూమి మీద వచ్చింది ఏంటంటే ఆమె ఒక సిటిజన్ నీ కడుపులో గర్భవతిగా ఉన్నప్పుడు నీ బిడ్డ కావచ్చు నీ నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఒక తల్లివి కావచ్చు కానీ ఆ బిడ్డ బయటికి వచ్చినప్పుడు ఆమె ఒక సిటిజన్ ఆమె సిటిజన్గా ఉంటే ఆమె సిటిజన్ హక్కులు ప్రతి ఒక్కటి కూడా ఆమె పొందుతుంది ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నది ఆమెకు డిస్క్రిమినేషన్ లేదు అమ్మాయి అబ్బాయి అనే దగ్గర డిస్క్రిమినేషన్ లేదు ఇలాంటి అన్నీ కూడా ఒక బిడ్డ ఒక చైల్డ్గా ఉన్నా ఆమెకు అడల్ట్స్ అండ్ గర్ల్ చైల్డ్ అయినా సరే నువ్వు గర్ల్ చైల్డ్ అయినా సరే ఒక పసి పాపకైనా ఈ మూడు విధాలుగా నీకు నీ స్టేజెస్ అనేది క్రాసింగ్ అవుతున్నప్పుడు నిన్ను ప్రొటెక్షన్ సేఫ్టీ మెజర్స్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది దీన్ని వక్రంగా చూపించే అవకాశం అన్నది ఎవరు తీసుకోవద్దు పోక్సో యాక్ట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఇంత క్లియర్గా సెక్షువల్ అఫెన్సెస్ అంటేనే లైంగిక దాడి దాడి చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు అంతే పనిష్మెంట్ ఉన్నదంటే పనిష్మెంట్ ఉన్నది నీకు చూడండి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు లైఫ్ ఇంకా మొన్న చంపిన వాళ్ళకైతే శిక్ష పడుతుంది అది మొన్న రీసెంట్గా డివై స్కూల్లో అతను కూడా పనిష్మెంట్ క్లియర్ కట్గా జైలు శిక్ష పడ్డది అవి హైలైట్ కావాలి అవి హైలైట్ అవుతే నీకు ప్రజలలో ఆహా ఇంత శిక్ష పడ్డది శిక్ష పడ్డ కేసులు హైలైట్ కాలేదు శిక్ష పడ అంటే అంటే అఫెన్స్ జరిగినప్పుడు మాత్రం హైలైట్ అయిపోయింది ప్రజలందరూ గగ్గోల పెట్టేసినారు అంటే అసలు ఇంత ఇంత నిర్మానుషమైన ప్రాంతాలలో కానీ ఎక్కడెక్కడో అమ్మాయిలను అసలు విచ్చలు విడిగా అసలు ఏది అంటే ఒక సభ్య సమాజం ఉన్నది స చట్టం ఉన్నదన్న భయం భయం అన్నది అసలు లేదు ఏం చేసుకుంటారు చేసుకోపోండి నేను బెయిల్ తెచ్చుకుంటా అందరికీ భయం అయిపోయిందని అంటే నీ బెయిల్ ఏమున్నది నీ అమ్మ బెయిల్ లేకుండా మంచిగా ఉంటుంది కదా అందుకే కొన్ని దేశాల్లో శిక్షలు కూడా బహిరంగంగా వేస్తారు ఎందుకంటే వాళ్ళని చూసి ఇంకా మిగతా వాళ్ళు భయపడతారు అనేది ఒక ఉద్దేశం ఉంటుంది దాని వెనుక కానీ అటువంటి స్ట్రిక్ట్ గా స్మృతి అనేది మన దగ్గర అలా స్ట్రిక్ట్గా జరగట్లేదు స్ట్రిక్ట్ గా జరుగుతుందండి జరుగుతుంది అంటారా చాలా విధిగా జరుగుతుంది ఇప్పుడు మీకు భువనగిరి కేసెస్ కానీ అండి చాలా స్ట్రిక్ట్గా చాలా పనిష్మెంట్స్ గా పడ్డాయి మీరు హోమ్కి వెళ్ళి చూసిన చిన్నపిల్లలు ఒకవేళ చేసిన కేసెస్ కూడా హోమ్లోకి వెళ్ళి చూస్తే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో మీకు అర్థమవుతుంది అదేవిధంగా మీకు సెంట్రల్ జైల్లో వెళ్తే రేప్ కేసెస్లలో కానివ్వండి లేకుంటే అమ్మాయిల ఈ పోక్స్ యాక్ట్ అంటే చాలా మట్టుకు ఏం చేస్తున్నారు అంటే ఈ ప్రేమ వ్యవహారంలో ఈ పదహారు ఏళ్ళ తర్వాత కానీ పదిహేడు పద్దెనిమిది తర్వాత కానీ కొన్ని కోర్టు డిసిజన్స్ కొన్ని కొన్ని వచ్చినాయి పదహారు ఏళ్ళకు అమ్మాయికి అంటే ఒక ఏజ్ వస్తుంది కొంత సెక్సువల్గా ఆమె ఆమె కన్సెన్స్ ఇచ్చినట్టయితే ఆమె చేసుకోవచ్చు అన్నది కొన్ని డిసిషన్స్ వచ్చినాయి అప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే పదహారు సంవత్సరాలు నేను అమ్మాయిని తీసుకపోతే నేను మస్తు ఎంజాయ్ చేసుకొని రావచ్చు అని అంటే ఒక ఊబిలకి లాగడమే తప్ప ఇది ఏం లేదు అండ్ మెంటల్ మెచ్యూరిటీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మెంటల్ మెచ్యూరిటీ అని కూడా కాదు నీకు కన్సెన్స్ కావాలి అన్నప్పుడు సటన్ ఏజ్ అన్నది నీకు ఉంది ఎయిటీన్ ఇయర్స్ తర్వాత నీకు కన్సెన్స్ తీసుకుని ప్రేమించిన సందర్భాలను తీసుకొచ్చి వీళ్ళు పోక్స్ యాక్ట్ కింద పెట్టడం ద్వారా కొంతవరకు ఈ కేసెస్ అనేది తప్పు ధర పడిపోయి ఈ అందరు కలిసి అందరూ తప్పుడు కేసెసే పెడుతున్నారు అంత మైలా చాటాలను అంత తప్పు ఉపయోగించుకుంటున్నారు అన్నది ఒక చాలా పెద్ద చర్చ అంటే చాలా రాంగ్ లోషన్లో వెళ్ళిపోయినారు అలాంటిది కాకుండా ఈ ఇప్పుడు వచ్చే కేసెస్ చాలా విధాలుగా ఏంటంటే ఉన్నాయి కొంత జెన్యూనిటీ వచ్చే కేసెస్ చాలా బాగా మళ్ళీ అంటే ఇది ఒకవేళ మీరు ఇవ్వకుండా కూడా కంప్లైంట్స్ ఇవ్వకుండా కంప్లైంట్స్ని ఏదో తీసినట్టయితే ఆరు నెలల శిక్షలు ఉన్నాయి దాని మీద చాలా భయంకరంగా ఉంది మనం ఒక్కరోజు ఇంట్లోకల్ బయటికి వెళ్ళకుండానే ఎంతో ఇదిగా ఫీల్ అయిపోతాము అట్లాంటిది ఇంత పెద్ద పెద్ద శిక్షలు ఉన్నా ప్రజలలో యువకులల్లో కానీ అని పెద్దవాళ్ళు కానీ అండి అమ్మాయిలని బలాత్కారం చేయడం కానీ ఇలా చేయడం అన్నది వాళ్ళకి ఎట్లా మనసు ఎలా ఇది అవుతుందో కూడా అర్థం కావట్లేదు అంటే సంఘటనల్ని విపరీతంగా అంటే హెబిచ్యువేటెడ్ అఫెండర్స్ కూడా ఉన్నారు దీంట్లో ఒకసారి చేసినాని వాడికి శిక్ష పడ్డది లేకుంటే బే బెయిల్ తీసుకొని వచ్చిండు జైల్లో మూడు నెలలు ఉన్నాడు అయినా అసలు తనకి మైండే పనిచేయదు ఓకే సో అయితే ఇప్పుడు లైంగిక వేధింపుల్ని మాత్రమే ఈ చట్టంలోకి తీసుకుంటారా లేదా ఇతరత్ర కొన్ని ఉంటాయి అంటే పసిపిల్లలతో వాళ్ళు చేయలేని పనులు అంటే బరువులు ఎత్తించడం అనుకోండి లేకపోతే లేబర్ అంటే కొన్ని పనులు అంటే లోకి వచ్చేవి కేవలం లైంగిక మాత్రమే పోక్సోలో తీసుకుంటారా లేదా ఇంకా ఇతర రకాలైన వేధింపులు కూడా తీసుకుంటూ పని చేయడానికి అమ్మాయి వెళ్ళింది ఆమె తను పని చేయించే మూమెంట్లో ఇండ్ లైంగికంగా ఆమెపై దాడి చేసుకుంటున్నాడు అన్నది వస్తుంది కానీ లేబర్ వర్క్ ఎప్పుడు కూడా లేబర్ చట్టం ఉంది మళ్ళీ దాంట్లోకి మళ్ళీ ఇది ఉన్నప్పటికీ మళ్ళీ అది వేరే అట్రాక్ట్ అవుతుంది దేనిది దానికే ఉంటుంది కాకపోతే ఇది ఏందంటే దీన్ని ఒక ఇవి కంట్రోలింగ్ తీయడానికి అమ్మాయి ఒక బాలిక కనుక వెళ్ళినట్టయితే స్కూల్కి వెళ్ళినా షాపింగ్ మాల్స్ వెళ్ళినా బయట ఎక్కడికైనా వెళ్తే ఆమె సేఫ్టీ మెజర్స్ అనేది చాలా అవసరం అది గవర్నమెంట్ నుంచి కావచ్చు ఎవరి నుంచైనా కావచ్చు దేర్ షుడ్ బి సమ్ భద్రత భద్రత లేకుండా మనము సమాజాన్ని ముందుకు నడిపించాలంటే చాలా కష్టం అందుకు భద్రత సమాజమే భద్రతగా వ్యవహరించగలదు ఎవ్రీ సిటిజన్ ఒక బాధ్యత అన్నది తీసుకున్నట్టయితే ఇలాంటి చట్టాలు ఉండి ఇంప్లిమెంటేషన్కి తోడుగా ఉండాలి ఏమన్నా ఎవిడెన్స్ కావాలంటే కూడా ఇవ్వడానికి ముందుకు రావాలి కేవలం చట్టం చేస్తే సరిపోదు సామాజిక బాధ్యత కూడా దానికి చాలా అవసరము చట్టాన్ని రూపంలో చూడాలంటే సామాజ బా సామాజికంగా ఒక బాధ్యత అన్నది మనం తీసుకుంటే సమాజంలో ఉన్న వాళ్ళు తీసుకుంటే అది పరిపూర్ణంగా ముందటికెళ్ళిపోతాము సో ఇప్పటి వరకు వచ్చిన అంటే చట్టం దృష్టికి వచ్చిన కేసెస్ చాలా మటుకు కూడా సక్సెస్ఫుల్ అయినాయి కన్విక్షన్స్ పడ్డాయి అందరు అనుభవిస్తున్నారు హైకోర్టులోకి అప్పీల్కి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా శిక్షలు పడి మళ్ళీ సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్ళి కొంత శిక్ష తగ్గుతుంది కావచ్చు కానీ పెద్ద పెద్ద శిక్షలు అయితే ఎప్పుడు కూడా తగ్గలేదు మొత్తానికి కేసు కొట్టేషన్ దాఖలాలు లేవు ఏమంటే లవ్ అఫేర్ చేసినవి కొంత ఏజ్ గ్యాప్లో ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అట్లా చిన్న చిన్న ఏజ్ గ్యాప్లలో ఎక్కడైనా కేసులు తీసేయడం జరిగింది కానీ పిల్లల్ని మాత్రము కంపల్సరీ ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు నేను చూసిన కాడికైతే చాలా పడినాయి శిక్షలు సో అసలు ముందు ఎవరికి ఫిర్యాదు చేయాలి ముందుగా ముందుగా మనము అంటే ఇలాంటి కేసెస్లో ఇక్కడ చిన్నగా ఫస్ట్ స్టార్టింగ్ ఇన్సిడెంట్ జరిగితే ఎవరన్నా వచ్చి లైంగికంగా కానీ కన్ను కొట్టడం కానీ లేకుంటే చిన్న చిన్నగా సైకల్ నువ్వు రా చూస్తున్నాను అమ్మాయి నవ్విందని లేకుంటే ఆమె నవ్విందని ఆమె పక్కకే నిలబడాలని ఆడికి ఒక కోరిక వచ్చి అండ్ ఆమెని హ్యాండ్స్తో టచ్ చేయాలని టచ్ చేసినా కానీ అలాంటివి చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఫిర్యాదు పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి కన్సర్న్ పోలీస్ స్టేషన్ మోర్ ఇంపార్టెంట్ అన్నట్టు వాళ్ళకి అక్కడ మహిళా రక్షణకి మహిళా పోలీసు వాళ్ళు ఉంటారు వాళ్ళతో మాట్లాడి ఏసీపీ కానీ వాళ్ళు కొంత హోదాలో ఉన్న వాళ్ళతోని ఎంక్వైరీ చేయించి దాన్ని మూమెంట్ తీసుకుంటారు హాస్పిటల్ పంపిస్తారు ఒకవేళ రేపు జరిగితే అవి హాస్పిటల్ కేసెస్ అయితే ఎమ్మెల్సీ కేసెస్ వైద్య వైద్య పరీక్షలు పోలీస్ ఇవన్నీ కేసెస్ పోలీస్కి వస్తాయి అంటే ఇంకా మరో శాఖ అంటే ఇప్పుడు సుశు సంక్షేమ శాఖ ఉంది దానికి ఏమి ఇందులో బాధ్యత లేదంటారా శిశు సంక్షేమ శాఖ రిపోర్ట్ ఏమైనా కలెక్టింగ్ చేస్తే చెయ్యాలి వాళ్ళు ఎక్కువ ఇలాంటి కేసెస్లలో టీమ్ అంటే ఈవ్ టీజింగ్స్లలో టీమ్స్ అన్నది ఎక్కువ వస్తుంది ఈ పోక్సో యాక్ట్కి సపరేట్ కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతారు కొంత షీ టీమ్స్ వాళ్ళు కూడా కొంత తీసుకుంటున్నారు కానీ దీనికి ప్రత్యేకంగా పీపీ వాళ్ళంతా దేర్ ఈజ్ ఏ సిస్టమ్ సిస్టమ్ నడుస్తుంది ఓకే అయితే ఇప్పుడు పిల్లలు అంటే పసిపిల్లలు సపోజ్ త్రీ టు నైన్ ఇయర్స్ అనుకోండి వాళ్ళకి ఎదుటి మనిషి తనతో బిహేవ్ చేసే విధానం అంటే ఇప్పుడు ఈ నేరాలు కూడా ఎక్కువగా జరుగుతున్నది మనం చూస్తుంటే ఎవరో కొత్త వాళ్ళు గారు వాళ్ళు స్ట్రేంజర్స్ అయితే కాదు వాళ్ళకి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు కావచ్చు వాళ్ళ రిలేటివ్ కావచ్చు వాళ్ళ ద్వారా జరుగుతున్నాయి సో అప్పుడు ఏమనుకుంటారంటే నా మా అన్న కదా లేకపోతే మా మామ కదా అట్లా అనుకుంటారు తప్ప వాళ్ళకి వీళ్ళు మిస్బిహేవ్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తించలేరు గుర్తి అంటే ఆ ఏజ్ కాదు కదా ఆ ఏజ్ కాదు సో వాళ్ళని ముందు నుంచి ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి వాళ్ళకి ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి ఇప్పుడు మేమైతే మా ఫైవ్ అంటే ఈ క్లాస్ పిల్లలకి బిలో సెవెన్త్ క్లాస్ లోపల పిల్లలకు కూడా వాళ్ళు వెళ్ళ వాళ్ళు ఎవరు లేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేయదు వాళ్ళు పిలిచినా కానీ వెళ్ళదు అంటే ఒంటరిగా ఉన్నప్పుడు నిర్మానుషమైన ప్రాంతాలకు కూడా వాళ్ళు పిలిచినప్పుడు చాక్లెట్ ఇస్తానికి ఏదో ఇష్టం ఉన్నది కదా మీ మమ్మీ వచ్చింది రా అమ్మ అంటే ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు పిల్లలే పిల్లలు స్వయంగా కొంత క్లెవర్నెస్ అన్నది ఉండాలి ఏదైనా చిన్నది జరిగితే కూడా తల్లితో చెప్పవలసిన బాధ్యత పిల్లలకు ఉన్నది ఇది రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది లేకుంటే అంటే సమాజంలో మా ఇజ్జత్ పోతుంది మా పరువు ప్రతిష్ట అన్నది భంగపడుతుంది కాబట్టి నేను ఎవరికి చెప్పను అని అంటే సమాజంలో మనం చీట్ చేసిన వాళ్ళమవుతాం సమాజంలో ఇలాంటి సంఘటనలు పెంచి పోషించిన వాళ్ళమవుతాం మాల్స్లల్లో కొడతారు వెనక నుంచి కొట్టేసి వెళ్ళిపోతారు కానీ మనం ఏమో చెప్పాలి అలాంటి ఇన్సిడెంట్ మనం కేసులు కూడా పెట్టలేము ఎందుకంటే కొట్టేసి వెళ్తాడు ఎక్కడి వరకు వెతుకుతాం అన్లెస్ అంటీ దర్ ఇస్ అ సిసి ఫుటేజ్ వాడు ఎప్పటికీ ఆ ఏరియాకి వచ్చి ఎప్పటికీ వీళ్ళని అదే సతాయిస్తున్నాడు వీళ్ళనే కాదు వేరే అమ్మాయిలు కూడా సతాయిస్తున్నాడు అంటే ఇప్పుడు టీజింగ్లో టీమ్స్ పట్టుకోవచ్చు ఏది రెగ్యులర్గా అబ్జర్వేషన్లా లేని దగ్గర మనం పట్టుకోవడానికి కూడా ఉండదు అమ్మాయి చెప్పిన ఇప్పుడు ఏమనుకుంటారంటే చిన్నపిల్లలు చెప్తే చెల్లదు అన్నది ఇప్పుడు పిల్ పాపకి ఏం అఘత్యం జరిగింది మొన్న డిఏ ఆ స్కూల్ది ఇన్సిడెంట్లో అమ్మాయి చెప్పింది కాబట్టి అక్కడికి ఈ సంఘటన బయటకు వచ్చింది ఒకవేళ అమ్మాయి చెప్పకుంటే ఇప్పటికే అది అట్లనే ఉండేది అంటే అంత ఘాతుకానికి వినబడితే ఒక టీచర్ రెస్పాండింగ్ లేదు ప్రతి పిల్లని తీసుకపోతున్నాడు అన్నది కూడా లేదు ఇప్పుడు వేరే పిల్లలు ఎవరు రాలేదు ఎందుకు రాలేదు పేరు ప్రతిష్ట అన్నది మనం బతుకుతున్నామే ఆ పేరు ప్రతిష్ట కోసం అంత కష్టపడి పని చేసి ఒళ్ళు హూనం చేసుకొని ఒక స్కూల్లో దాఖలు చేస్తున్నాము డబ్బులు సంపాదించి ఫీజులు కడుతున్నాము మనం పూరగా గవర్నమెంట్ నుంచి ఫ్రీగా తీసుకుంటా ప్రైవేట్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయినాయి స్కూల్స్కి ఫీజు కడుతున్నాము అది కూడా ట్యూషన్ ఫీజు కడుతున్నాము వేరే విధంగా కూడా కాదు ట్యూషన్ ఫీజు కడుతున్నాము మనకు వచ్చే ఎడ్యుకేషన్ ఎంత రాంది ఎంత అవన్నీ పక్కకు పెడితే నీ ప్రొటెక్షన్ లేనప్పుడు నువ్వు ఎంత దూరం పోయినా భద్రత లేకుండా నువ్వు బయటికి పోయినావు అని అంటే నువ్వు నీకు ఏదైనా అఘాత్యం జరిగింది ఇంటికి వస్తే నేను ఇంకా బయటికి పోను మమ్మీ అన్న పిల్లలు చాలామంది ఉన్నారు సొంత తండ్రులే సొంత తండ్రులే కూడా కొన్ని కొన్ని ఇన్సిడెంట్ చెప్పద్దు మేము స్కూల్స్లలో విజిట్ చేసినప్పుడు కొన్ని కొన్ని బాధలు చెప్పాలి మాది వాళ్ళు ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా పిల్లలు అంటే మనం అవేర్నెస్ ఇచ్చిన తర్వాత మన మీద నమ్మకంతో మనతో షేర్ చేసుకునే విధానం ఉంటుంది అలా చేసుకున్న వాళ్ళు ఉన్నారు దానికి ఇప్పుడు మేము ఒక ప్రయత్నం ఒక రిప్రజెంటేషన్ చేసి అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలని ఒక ప్రయత్నం అన్నది మేము చేస్తున్నాము ఎందుకంటే చెప్పలేము అది ఆ బాధలు ఆ పిల్లలు చెప్పే విధానంలో ఒకవేళ వాళ్ళు అనుకోండి తల్లి తల్లికి పనిష్మెంట్ ఉంటుంది ఇప్పుడు తల్లిని ప్రొటెక్షన్ చేసుకోవాలా నన్ను నేను ప్రొటెక్షన్ బిడ్డకి ఏం తెలుస్తుంది పెద్ద పెద్ద వాళ్ళకే మనకే మనం ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలో మనం తలమూలకల అయిపోతున్నాం నా మీదకి ఎవరు అఘాత్యం రావద్దని నేను ఆలోచించి నా ఫోన్లు అవి ఇవి సెక్యూర్డ్ ఎలా పెట్టుకోవాలని నేను ఆలోచిస్తున్నా పెద్దగా అడ్వకేట్గా ఉండి కూడా మరి ఆ పిల్లలకి ఏం లేదు అసలు అంటే బేసిక్ ఎడ్యుకేషన్ కూడా ఇంకా అవ్వదు వాళ్ళ బేసిక్ కాదు అసలు నాలెడ్జే లేదు పిల్లల తల్లిదండ్రులు కూడా బయట సమాజం విధి విధానాలు ఏది కూడా పిల్లలకి ఏం చెప్పట్లేదు జస్ట్ స్కూల్ కు పంపాలా ఇంటికి వచ్చేయాలా అంతే ఎవరి దగ్గర ఎవరైనా చూడక బిడ్డ ఏం చేయదు బిడ్డ అని పంపిస్తారు వాళ్ళు అదే చూసేసి వస్తారు ఏం చేయాలంటారు వాళ్ళు పేరెంట్స్ వైపు నుంచి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పేరెంట్స్ కంపల్సరీ సెక్యూరిటీ అనేది పిల్లలకి ఇవ్వాలి వాళ్ళతో రా అంటే రాక మొన్న ఒక ప్రిన్సిపల్ పాయింట్ వచ్చేసి కనీసం పిల్లల్ని దించడానికి కూడా తల్లిదండ్రులు సుముఖత లేదు ఆటోలో పంపించేస్తారు అడ వెయిట్ చేస్తారు వెయిట్ చేస్తే ఏమంటాడో తెలియదు ఎవరు ఏమంటారో తెలియదు అంటే ఆటోలో అన్నీ అంటున్నారు అన్నది కాదు ఆటోలో ఉన్న వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది అట్లా కూడా ఉంటారు వాళ్ళని పరిరక్షించుకోవాలి టైం టు టైం ఏం జరిగిందా బిడ్డ ఏమన్నా జరిగిందా ఎవరన్నా నిన్ను టచ్ చేసిండ్రా ఎవరన్నా నిన్న ఏమన్నా అన్నారా నిన్ను ఇక్కడికి రమ్మన్నారా నేను ఎక్కడైనా ముట్టుకున్నారా నేను ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకున్నారా ఆమె ప్రైవేట్ పార్ట్స్ అంటే ఆమె ఏంటిది అనేది ఆమెకు తల్లి ఎక్స్ప్లెయిన్ చేయాలి తల్లి తండ్రి చెప్పాలి లేదంటే పిల్లలు ఏదైనా చేస్తుంటే నా బిడ్డ మంచిది అనేది ఒక తండ్రికి ఒక అభిప్రాయం రావద్దు నా బిడ్డకి నేను రక్షకుడిగా నేను ఉంటాను అనేది తండ్రి మొదట స్టెప్ తీసుకోవాలి తల్లి కూడా తీసుకొని వాళ్ళు పనిచేసే విధానం పక్కకు పెట్టండి మీరు పని చేసుకోండి కానీ బిడ్డని మాత్రము కంపల్సరీ సూపర్విజన్ అన్నది ఉండాలి ఓకే కానీ తిట్టద్దు పిల్లల్ని తిడితే చాలా అసలు మీ దరిగ్ కూడా కాదు కదా డిప్రెషన్లోనే మీరు సైకాలజిస్ట్కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది అంటే వాళ్ళు చెప్పాలనుకున్నది కూడా ఎక్స్ప్రెస్ చెయ్యారు అది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే సో మనం మిగిలిన విషయాలు మరో ఎపిసోడ్లో చర్చిద్దాం ఓకే నమస్తే సో చూశారు కదా పోక్సో యాక్ట్ అంటే ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఈ చట్టం ఎంతవరకు రక్షణ కల్పిస్తోందనే విషయాలను ఇప్పటివరకు చర్చించాం మరో ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను చర్చిద్దాం కీప్ వాచింగ్